హలో ఫ్రెండ్స్ నేను మీ సారదాని వెల్కమ్ టు సర్దాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ మొదలే వర్షాలు మొదలైనవి వర్షాకాలంలో ఇలాంటి పొడి ఒక్కటి ఉంటే చాలు ఫ్రెండ్స్ కూరలు ఏమీ లేకపోయినా ఎంతో తృప్తిగా భోజనం చేయవచ్చు ఆ పొడి తయారీ విధానం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు ఇవి రెండు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర ఇవి కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి తరువాత ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు నువ్వులు చివరిలో వేసుకోవాలి ముందు వేసుకుంటే మాడిపోతాయి అందువలన ఇలా వేగిన తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి ఎండుమిర్చి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం వేగిన తర్వాత ఇవంతా పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం తరువాత అదే మూకుడు పెట్టుకొని అందులో ఒక్క కప్పు కరివేపాకు శుభ్రం చేసుకొని నీడలోనే ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు అంటే తడి లేకుండా చూసుకోవాలి ఈ కరివేపాకు పొడి తయారు చేసేదానికి కరివేపాకు అనేది మరీ లేతగా ఉండకూడదు మరీ ముదురుగా ఉండకూడదు నేను చూపిస్తున్న విధంగా కరివేపాకు ఉంటే ఆ పొడి చాలా రుచిగా వస్తుంది చూడండి కరివేపాకు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా కొంచెం సేపు వేడైతే సరిపోతుంది ఎక్కువ వేగితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి ఆ వేడికి సరిపోతుంది చూడండి ఆ వేడికే మనకి ఇలా తయారవుతుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి మిక్సీ జారు అనేది కూడా తడి లేకుండా చూసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకున్న తర్వాత చింతపండు వేసుకొని రుచికి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి ఇలాంటి పొడులకు పచ్చళ్ళకు కళ్ళుప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మిక్సీకి వేసిన తర్వాత మనకు పొడి ఇలా తయారవుతుంది ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసి మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదా ఆ కరివేపాకు మొత్తాన్ని ఈ జార్లో వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మిక్సీకి ఇలా మెత్తగా వేసుకోవాలి చూడండి అంతే ఎంతో సింపుల్గా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఇలా ఒకసారి కలిపి చివరిలో ఇందులో మనము వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి మనము జార్లో వేసి అలానే మిక్సీకి వేస్తే ఆ వెల్లుల్లి సరిగా నలగదు అందువలన ఇలా చిన్న రోల్లో దంచి ఆ పొడిలో కలుపుకుంటే సరిపోతుంది ఈ వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవడం వలన ఈ పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి అందులో వేసుకొని ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తం కలుపుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇలా కరివేపాకు పొడి కానీ తయారు చేసి పెట్టుకొని గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నెల రోజుల వరకు చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉండవచ్చు వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూను ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ కరివేపాకు పొడి తయారు చేయండి చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ